అంతా పొగరేంట్రా నీకు? రాజాగారికి దండం పెట్టరా అంటే అంత ఇదైపోతావే? ఆయన ఈ ఊరందరికి దేవుళ్ళు లాంటి వారు తెలుసా? వాళ్ళేమైనా కావచ్చు, నే దండం పెట్టను. గొప్ప మనసును తెలిస్తే ముష్టివాడికి కూడా పాదాభివందనం చేస్తాను. ఆటపాట తెలియడమే కాదు, మాలా కొంచెం మంచి మర్యాద కూడా తెలియాలి. అవునవును, నీకెంత మర్యాద ఉందో ఆ రేవులోని దారుణం చూశానులే. కొంచెం తప్పుకో. తప్పుకోమంటుంటే వేషాలేసి అడుక్కునేవాళ్ళం. చక్రవర్తి బిడ్డలం కాదు కదా చిటపట్ల ఆడటానికి. మన చేతిలో విద్య ఉంది, కష్టపడి వేషాలు వేస్తాం. నచ్చితే బహుమతి ఇస్తారు, లేకపోతే లేదు. అంతేకాని కాళ్ళ మీద పడిపోయి కాకాలు పట్టడం నాకు ఇష్టం లేదు. కొంచెం తప్పుకో. నువ్వేమిట్రా డిప్మోహన్? నువ్వును ఆ దక్షిణ వైపు కత్తుడవచ్చుగా. తప్పుకో. మనకి గదులు బంగళాలు చాలా బాగా తెలుసు. ఎక్కడ ఏ కుమ్మ ఉందో ఏ దర్వాజా ఉందో ఏమీ తెలియని కొత్త వాళ్ళు మనల్ని అడిగి తెలుసుకోవచ్చు. ఇక్కడ ఒకప్పుడు మహారాజులు ఉంపుడు గత్తులు ఉండేవారు. సెంట్ల వాసనలు బట్టే అనుకున్నారు. వందేళ్ల నాటి సెంట్లు ఇంకా వాసన వస్తున్నాయి అంటే నీకు? మట్టిని చూసి మనుషుల కథలు చెప్తున్నావుగా, నీ మాటలు బట్టి వాసనలు చెప్పేయచ్చు. సరేలేవే గోళ, అసలు ఈ గదిలో ఏమిటి? ఏమైంది? ఎక్కడ ఏ గుమ్మం ఉందో ఏ దర్వాజా ఉందో నిన్నే అడగాలి. ఎంతైనా కొత్తవాణ్ణి కదా. కొంచెం తప్పుకో. ముందు నువ్వు తప్పుకోరా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.